సరే, తెలుగు పేపర్లలో తెలుగు టీవీలలో రాకపోతే జాతీయ స్థాయిలో జరిగే సంఘటనలు తెలుసుకోలేకపోతే అది వాళ్ళ తప్పు, మనం ఏం చేయగలుగుతాం? ఇవాళ అక్కడ ఉన్న ఎస్పీ బీఎస్పీ కూడా ఇంట వండుకుంటే, ఇలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కొట్లాడుతుంటే మీరు బీజేపీని అప్పిచ్చేసి దేవుడు మర్చిపోతున్నాడు. బంద్ సఫలం కాలేదంటే నువ్వే కదా సహకరించింది. మొత్తం ఎట్లా కోదండ రామ్ గారి పాయింట్ జింపి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి తమ్మినేని వీరభద్రం గారిని ఎటు రాకుండా చేసింది ఈ ప్రభుత్వమే కదా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. నీకో స్టాండ్ లేదు, ఇది గోడ మీద పిల్లివాటం, ఎవరు ఎటు వస్తే అటు దూకడం తప్పితే వాళ్ళకి ఏముండదు. కానీ ఇలా పూర్తిగా నేనేమంటున్నా అంటే, ఎన్నికలు వాళ్ళు స్పెషలిస్టులు అండి. ఎన్నికలు ఉంటే ఒక 3-4 నెలల నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు శాంచ పట్టుకొని పోయి కూర్చుంటారు ఇక్కడ, ఇల్లు ఇల్లు తిరిగి ఇక ఏదో మన బతుకమ్మ పూలు వేసినట్టు ఇంటికి ఇంటికి తిరిగి తలా ఒక పథకం ఇస్తామనో ఏది ఇస్తామనో చెప్పడం అనేది వాళ్ళ కానవాయితీ. అంతే తప్పితే అక్కడ పక్కన ఉన్న వెంకట్ ఇక్కడ నిలబడితే క్రిషాంక్ సమస్య వచ్చింది. కానీ మరి ఎవరు, కేసీఆర్ ఎక్కడైనా కేటీఆర్ ఎక్కడైనా ఇలా అంటే వాళ్లకు ఒక వాళ్ళు చెప్తే ఒక లెక్క, మనం ఒక చెప్తే లెక్క అన్నట్టు వచ్చింది. బట్ నేనంటున్నా, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తలేదనేది వాస్తవం. ఇలా ఏ విధంగా వాళ్ళు ఆలోచించుకుంటుండ్రో, ఎన్ని ఖర్చు పెట్టిండ్రో, ఏది చేసిండ్రో తెలియదు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీతో కలిసి ఉన్నది అంటది, బీజేపీని ఏమో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఉన్నది అంటది. కానీ వీళ్ళు ముగ్గురు ప్రజల కొరకు కలవరు ఎప్పుడు కూడా. ఎందుకు కలవరు మరి? కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, బీజేపీ ఇచ్చే టీఆర్ఎస్ వ్యతిరేక స్టేట్మెంట్ మేము కట్టుబడి ఉన్నాం. బీజేపీ పార్టీ లీడ్ చేస్తుందా బండి సంజయ్ గారు ఢిల్లీకి తీసుకుపోయి అలా మా రేవంత్ రెడ్డి గారికి అయితే అపాయింట్మెంట్ ఇస్తలేరు. మరి వారి సొంత పార్టీ కాబట్టి వారి అధ్యక్షులు వారి నేతృత్వంలో ఒక తీసుకుపోగలుగుతారు, ఆల్ పార్టీ రిప్రజెంటేషన్ తీసుకుపోరు. ఇటువైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు అసెంబ్లీలో బీజేపీ మీద ఓ కిలోమీటర్ ఎత్తి ఎగిరి దునుకుతా ఉంటాడు. మరి కేటీఆర్ గారి నేతృత్వంలో తీసుకుపోగలుగుతారు ఒక రిప్రజెంటేషన్, కేంద్రం నిధులు ఇస్తలేదు అనేది, కేంద్రం తప్పు చేస్తుందనేది వారు చేయరు. ఎన్నికలప్పుడు కొట్టుకోవడం, ఎన్నికలు అయిపోగానే కలిసిపోవడం. ఇక ఇదేమో పాతది అయిపోయింది, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. కానీ నేనేమంటున్నా, ఢిల్లీలో దోస్తీ కడదాం, గల్లీలో దోస్తీ కడదాం ప్రజల కోసం. ఎన్నికలు రాగానే కొట్లాడుకున్నట్టు చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉపరాష్ట్రపతి కొరకు ప్రయత్నం చేస్తున్న ఒక పేపర్ రాసింది, లేదు నా మీద కేసులు ఎత్తి ఏమని కేసీఆర్ గారు మోడీ గారు కడ ఒకరి వెళ్ళిన ఒకరికి ఒక పేపర్ రాసింది, దానికి ఎవరి సమాధానం ఉండదు. ఏ కేవలం ఇప్పుడు ఈ చర్చల్లో వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే చర్చ ఉంటుంది తప్పితే, ఇలా మొత్తం తెలుగు స్టేట్ మీడియా అంతా లీడ్ చేస్తున్నది ఏంటి? పూర్తిగా ఆయన బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని వాళ్ళ అనుకూల పత్రికలు, వాళ్ళ అనుకూల టీవీలు కూడా. కాదు లేదు అని అంటే మరి ఎందుకు ఈ అవినీతిపర ప్రభుత్వాన్ని బీజేపీ పేరు చేస్తుందో, మరి ఎందుకు కేంద్రం ఇంత అన్యాయం రాష్ట్రానికి చేస్తుంటే రాష్ట్రం ఊరుకుంటుందో, పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడి పేపర్లలో వేయించుకోవడమేనా, దాని మీద ఒక కార్యాచరణ తీసుకుంటారా? ఇలా మేము జాతీయ పార్టీగా మేము కుదేలు అయిపోయినాం, అసలు కొట్లాడలేకపోతున్నాం. మరి టీఆర్ఎస్ పార్టీని బీజేపీ వ్యతిరేకంగా లీడ్ చేయమని మేము ఫాలో అవుతాం. మరి వాళ్ళు చాలా దమ్మున్న పార్టీ కదా, మొత్తం భారతదేశాన్ని రేపు పెద్ద ఎత్తున లీడ్ చేయగలుగుతుంది కదా, చేయమనండి. ఇంకా ఉత్తరప్రదేశ్కి పోయి ఆ వ్యవసాయ చట్టాల మీద ఒక 4 రైతులు, 4 బీజేపీ కార్యకర్తలు చనిపోయింది. బీజేపీ కార్యకర్తలు చనిపోయిన దాన్ని నేనేమి ఏమంటాము, చనిపోయినది బీజేపీ అయినంత మాత్రం వాళ్ళు నేను చిన్న చూపు చూడట్లేదు. కార్యకర్తలు ఎందుకు చనిపోయినారు? ఆక్రోశంలో చనిపోయినారు. చేయ లీడ్ చేయమనండి. ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతితో ఇంకేదో కావాలనుకుంటుడు కదా కేటీఆర్ గారు, లేదు ఈ దేశ అస్తిత్వం భారతదేశ ఫ్రంట్ ఒకటి ఏదో పెట్టాలి, భారతదేశ రాజకీయాలను గుణాత్మకమైన మార్పు తీసుకురావాలనుకుంటాడు, ఎందుకు కొట్లాడతలేడండి వ్యవసాయ చట్టాల మీద? వాళ్ళు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద కానీ, లేదంటే ఈ నిత్యావసర ధరల మీద కానీ ఇంతెందుకు? రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుదేలై కుచించుకుపోయి చివరికి కుల్లిపోయి కూలిపోయే స్థితికి వచ్చినప్పటికి కూడా వీళ్ళు కొట్లాడతలేరు. ఏది ఈ ప్రాంతీయ పార్టీలని సోకాలు చెప్పుకుంటున్న వారు కాని, జగన్ గారు కానీ, లేదంటే ఆ నవీన్ పట్నాయక్ గారు కానీ, ఇంతెందుకు? ఒక్క మాయావతిని, మాయావతి కాదు మన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, డిఎంకే ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ కి వచ్చి న్యూట్రల్ నుంచి అఫెన్స్ కు పోతున్నది. కానీ ఎవరు ఎందుకు కొట్లాడతలేదు? ఆ రోజు నీతి ఆయోగ్ మేము వ్యతిరేకించి పోయి షాయి బిస్కెట్ తిని బిర్యానీ తిని బయటపడతారు. కేటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఇలా జగన్ గారు సపోర్ట్ చేస్తలేరు, కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తలేరు.
కాబట్టి ప్రభుత్వాలుగా మీరు కలవడం అనేది రాజ్యాంగబద్ధం, ఎవడు వ్యతిరేకించలేడు. ఎందుకంటే ఇయ్యాల కాదు, 47 నుంచి కలుస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలవకపోతే ఫెడరల్ స్ట్రక్చర్లు ఎవరు కలుస్తారు? కేంద్రం కేంద్రమైనా రాష్ట్రమైనా కూడా ప్రజల కోసం ఉన్నది. ఇక్కడ కొంత కొన్ని విధులు కేంద్రానికి ఇచ్చినాం, కొన్ని విధులు రాష్ట్రానికి ఇచ్చినాం. కాబట్టి దాన్ని కలవడానికి కాదు, మీ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా జరుగుతున్న అన్ని కూడా రాజకీయాల కోసం మాత్రమే జరుగుతుంది, ప్రజల కోసం జరగాలి. ఇలా మీరు హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే నష్టమైంది, ప్రజల్ని గెలిపియండి. ఇలా దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ గెలిస్తే ఏమైంది? మీరు హైదరాబాద్ ఎన్నికల్లో మీరు మేయర్ గెలిస్తే ఏమైంది? మొత్తానికి మొత్తంగా ఉద్యోగుల సమస్యలు అట్లనే ఉన్నాయి, ఇలా విద్యార్థుల నియామకాల సమస్యలు అన్నీ ఉన్నాయి. త్వరలో అనే ప్రకటన మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలని చూస్తే కోడ్ వచ్చింది. ఇలా చర్చ అంతా కూడా దళిత బంధు బాయ్ ఆడ మనం ఒక నెల రెండు నెలల నుంచి కూడా చర్చించుకున్న చర్చలన్నీ ఇప్పుడు వర్షం వస్తే కనుక కాలువలు కొట్టకపోయినట్టే పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు వీళ్ళు వాళ్ళతో వాళ్ళు వీళ్ళతో అనే పరిస్థితి కంటే అక్కడ ధనం గెలుస్తున్నది, అక్కడ ఇంధనంగా ఏంటిదంటే ధనం గెలుస్తున్నది. సో ఈ తెలంగాణ రాజకీయాలు ఏ స్థాయికి వచ్చిందంటే కోట్లు కాదు వందల కోట్లకు పెరిగే స్థితికి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. సో రేపు జనం ఆలోచించుకోవాలి. దీని ద్వారా మేము చెప్పదలిసేది ఏంటంటే ఇలా ఎన్నికలు ఎంత బలవంతంగా రుద్దబడినాయి ఒకటి, రెండవది ఇప్పుడు గాఢ నోముల నరసింహ గారు చనిపోవడం వల్ల వచ్చిందంటే దానికి ఒక లెక్క ఉంది, ఈ రామలింగన్న చచ్చిపోయిందంటే ఒక లెక్క ఉంది. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాల వల్ల వాళ్ళు ఇలా ఓడిపోయి అదేంది రాజీనామా చేసి ఆయన బర్త్రఫ్ చేస్తే ఈయన ఆత్మగౌరవం కొరకు రాజీనామా చేసి మీరు తెచ్చిన ఎన్నికలు మీరు కొట్లాడుకుంటూ ఒకవైపు ఏమో ఈటల రాజేందర్ బండి సంజయ్ గారు ఒకవైపు, అక్కడనేమో మోడీ అమిత్ షా గారు కేసీఆర్ గారి వైపు, ఇట్లా ఈ కన్ఫ్యూజన్ లో అక్కడనేమో అసలు బీజేపీ టీఆర్ఎస్ వేరే అనేమో నేషనల్ మీడియాస్ రాస్తాయి. వీడికొచ్చే వరకు అయ్యే టీఆర్ఎస్ బీజేపీ నేర్పిద్దా అని మేము అంటాం. అది పక్కన పెట్టేసేలే టీఆర్ఎస్ బి టీం అండి కాంగ్రెస్ పార్టీ. ఎవరికి బి టీం ఉండదు కాంగ్రెస్ పార్టీ, జనం కోసం ఏ టీం అయినా అవుతాం. మీరు కొట్లాడితే మీతో కూడా ఉంటాం. ఎవరు బీజేపీ మాకు ప్రత్యర్థి పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అని ఆలోచించాం. ఇలా ఎందుకు ఆల్ పార్టీ మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడానికి టీఆర్ఎస్ పార్టీ లేదు. ఇలా నేను అంటున్న బీజేపీ మిత్రుల్ని కోఆర్డినేట్ చేయమనండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న అవినీతి మీద అక్రమాల మీద మేము రాగలుగుతాం. ఏం పార్టీ ఆఫీసులు పక్క పక్కన ఉన్నంత మాత్రాన ప్రజల కోసం కలవలేని స్థితి. కాబట్టి రాజకీయాల కోసం మాత్రమే రాజకీయాలు చేసే వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.